హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్ హ్యాపీ లైఫ్. ఈరోజు మనం రెండు టీలు చేసుకుంటున్నాం, అది కూడా పాల్ లేకుండా. ఈ టీల వల్ల ఏంటి అంటే మనకి ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది, అంతేకాకుండా మనకి జలుబు దగ్గు లాంటివి ఉంటే అవి కూడా తగ్గడానికి చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట. ఈ రోజుల్లోని క్వారంటైన్లో ఉండడం వల్ల మనం బయటికి వెళ్ళి అన్ని సామాన్లు తెచ్చుకోలేకపోతున్నాము, కాబట్టి ఇంట్లో ఏమేమి ఉన్నాయి వాటితోనే అడ్జస్ట్ చేసి వంట చేయడం అనేది నేర్చుకోవాలి. ఫస్ట్ టీ వచ్చేసి బ్లాక్ టీ అండి. ఇది కొంచెం డిఫరెంట్ బ్లాక్ టీ అన్నమాట. ఫస్ట్ మీరు ఎంత కావాలనుకుంటున్నారో అంత వాటర్ యాడ్ చేసుకోండి. దాంట్లో కొద్దిగా జీలకర్ర యాడ్ చేయండి. జీలకర్ర తర్వాత కొద్దిగా టీ పౌడర్ యాడ్ చేయండి. దాని తర్వాత కొద్దిగా పంచదార యాడ్ చేయండి. వీటితో పాటు బాగా మిక్స్ చేయండి. దీంట్లోని మన జీలకర్ర ఏదైతే యాడ్ చేసామో దాన్ని మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఈ బ్లాక్ టీ ఇప్పటి వరకు మీరు చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. మనకి ఎప్పుడు పాలు ఆగిపోతాయి అన్నది తెలియదు, కాబట్టి రకరకాల టీలు అన్నవి చేసుకొని తాగితే మంచిదన్నమాట. అంతేకాకుండా ఇది మన గొంతుకు కూడా చాలా ఊరటనిస్తుంది. తర్వాత ఇది ఒకసారి మరిగిన తర్వాత ఎక్కువ మరగాల్సిన అవసరం లేదండి. ఎక్కువ మరిగితే మన టీ పొడిలో ఉన్న చేదు అన్నది బయటకు వస్తుంది. కొద్దిగా మరిగిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసి గ్యాస్లోకి తీసేసుకొని మీరు హ్యాపీగా తాగొచ్చు. ఇందులో కావాలి అనుకుంటే మీరు లెమన్ కూడా కొద్దిగా స్క్వీజ్ చేసుకోవచ్చు, లేదా ఇలాగే తాగొచ్చు. చాలా చాలా బాగుంటుంది, మస్ట్ ట్రై. మన నెక్స్ట్ టీ వచ్చేసి ఈ టీ ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి చాలా బాగా పనిచేస్తుందండి. ఎందుకంటే దీంట్లో మనం యాడ్ చేస్తున్నాం పసుపు. పసుపు యాంటీబయాటిక్గా పనిచేస్తుంది, కాబట్టి మన హెల్త్కి ఈ టైంలో చాలా అవసరం. ఫస్ట్ నేను ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను. దాంట్లో చిన్న చిన్న జింజర్ పీసెస్ని యాడ్ చేసుకున్నాను. తర్వాత కొద్దిగా మిరియాలు యాడ్ చేశాను. ఈ రెసిపీస్ అన్నింటిలోని మీ ఇంట్లో ఏవైనా లేకపోతే మిగిలిన వాటితో తయారు చేసుకోవచ్చండి. ఈ క్వారంటైన్ టైంలోని ఎంత తక్కువ మనం బయటికి వెళ్తే అంత మంచిది. బయటకు అసలు వెళ్ళకపోతే ఇంకా మంచిది. సో ప్లీజ్ ఇంట్లోనే ఉండండి. మన మోదీ గారు, మన కేసీఆర్ గారు, జగన్ గారు అందరూ మనకు చెప్తున్నారు ఇంట్లో ఉండమని. మనం ఎలక్ట్ చేసుకున్న వాళ్ళండి వాళ్ళందరూ, మన మంచే కోరుకుంటారు. అట్లీస్ట్ ఇలాంటి కష్ట సమయంలో తప్పకుండా మనం మంచే కోరుకుంటారు. సో తప్పకుండా వాళ్ళు చెప్పిన రూల్స్ అన్నీ పాటించండి. దీంట్లో నేను యాడ్ చేస్తున్నాను కొద్దిగా పసుపు, ఒక లవంగ, ఒక ఏలక్కాయ, చిన్న దాల్చిన చెక్క ముక్క యాడ్ చేశాను. కొద్దిగా జింజర్ పీసెస్ యాడ్ చేశాను అన్నమాట. తర్వాత ఒక బాయిల్ వచ్చిన వెంటనే గ్యాస్ ఆఫ్ చేసుకుని ఇది స్ట్రెయిన్ చేసుకుని మీరు తాగేయచ్చు. ఇది కూడా వేడివేడిగా తాగారంటే మీ గొంతులో ఏమైనా జలుబు దగ్గు లాంటివి ఉంటే అవన్నీ కూడా పోతాయి. అంతేకాకుండా పాలు లేకుండా మనం ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. ఫస్ట్ది వచ్చేసి హల్దీ టీ, సెకండ్ వచ్చేసి బ్లాక్ టీ. మస్ట్ ట్రై. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు టాటా, బై బై.